మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు ఇడ్లీ పిండి తయారు చేయటం చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: రవ్వ 3 గ్లాసులు, మినపగుళ్ళు 1 గ్లాసు, ఉప్పు రుచి తగినంత. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. మినపప్పును ఒక బౌల్లో వేసి నీళ్లు పోసి 4 గంటలు నాననివ్వాలి. అలాగే 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాసులన్నర రవ్వ వేసి నానబెట్టి ఉంచాలి. ఇది 2 గంటలు నానితే, కడిగితే తెల్లగా వస్తుంది. ఇది ఇలా నానబెడదాం. ఇప్పుడు నానిన పప్పుని గ్రైండర్లో వేసి గ్రైండ్ చేద్దాం. ఇలా గ్రైండర్లో నాన్న మినపప్పు నీళ్లు పోసి ఒక 15 నిమిషాలు గ్రైండ్ చేస్తే మెత్తగా పిండి రెడీ అవుతుంది. ఇలా ఇంత మెత్తగా రావాలి. ఇప్పుడు గ్రైండ్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు నానబెట్టిన రవ్వను కూడా కడిగి ఇది 2-3 సార్లు కడిగితే తెల్లగా వస్తుంది. ఇలా 2-3 సార్లు కడిగి నీళ్లు వంచి ఇలా కడిగిన రవ్వని నీళ్లు మొత్తం పిండి మన రెడీ చేసుకున్న మినపప్పులో వేసుకుందాం. ఇలా మొత్తం నీళ్లు పిండి వేయాలి. దీనిలోనే రుచి తగినంత ఉప్పు కూడా వేసి బాగా కలిపి 4 గంటలు పులవనిద్దాం. ఇలా కలిపి 4 గంటలు పక్కన పెడితే పులుస్తుంది. అలా పులిచింది ఇడ్లీ వేయడానికి బాగుంటుంది. ఇప్పుడు ఇలా రెడీ అయ్యి 4 గంటలు అయింది కాబట్టి ఈ పిండిని ఇడ్లీలా వేసుకుందాం. ఇలా 4 గిన్నెలు కూడా వేసి ఇడ్లీ పాత్రలో కొద్దిగా వాటర్ పోసి దానిలో ఇడ్లీ వేసిన రేకులను పెడదాం. దీన్ని మూత పెట్టి స్టవ్ మీద పెట్టి 1/2 గంట ఉడకనిస్తే ఇడ్లీ రెడీ అవుతుంది. ఈ ఇడ్లీ పిండి మిగిలిన దాన్ని ఒక స్టీల్ డబ్బాలో వేసుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఉంచితే 2-3 రోజులు ఇడ్లీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇడ్లీ ఉడికింది కాబట్టి వీటిని తీసుకుందాం. ఎంత మృదువుగా తయారయ్యే ఇడ్లీ పిండి రెడీ.